తెలుగు సాహిత్యంలో 20వ శతాబ్దికి వన్నె తెచ్చిన కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 1895 లో జన్మించారు. నవ్య కవితోద్యమంతో తమ సాహితీ యాత్ర ప్రారంభించి ఖండకావ్యాలు, గేయ రచనలు, కథలు, నవలలు, విమర్శలు, నాటకాలు శతాధికంగా రచించిన శ్రీ విశ్వనాథకు ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం రామాయణ కల్పవృక్ష మహాకావ్యానికి దక్కింది. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా, ఆస్థాన కవిగా గౌరవాలు పొందిన శ్రీ విశ్వనాథ తమ సుదీర్ఘ సాహిత్య యాత్రలో అనేక సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. నవ్య సంప్రదాయవాదిగా పేరు పొందిన శ్రీ విశ్వనాథ రచనల్లో 1000 పడగలు, రామాయణ కల్పవృక్షం, ఏకవీర, కిన్నెరసాని పాటల గురించి విననివారుండరు. నీ రుణం తీర్చుకున్నాను కథ ఇరువురు స్నేహితుల కుటుంబాల మధ్య ఒక దిగ్భ్రాంతికర విషాద సంఘటన ద్వారా ఏర్పడిన రుణానుబంధాన్ని చిత్రిస్తుంది. రండి, అన్నం వడ్డించేస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా కాని. కృష్ణమూర్తిడే, అడుగు, తలుపు దగ్గర నక్కి మీరు పిలుస్తారా లేదా అని చూస్తున్నాడు. అన్నం తింటావా బంగారు? నేను పెట్టిన వద్దులేండి, మీరు పెడితే వాడు తినడు, వాడంతటా వాడే తింటాడు. తినమ్మా బంగారు, కొండలాగా తినాలి. తిను తిను తిను. బాగుందా? బాగా ఉంది. కృష్ణమూర్తి మామూలే, మీనాక్షి వాళ్ళ వాటాలో ఉన్నాడు. ఇది మరీ బాగుంది, వాడి మకాం పూర్తిగా వాళ్ళింటికే మారిపోయిందేమిటి? మీనాక్షికి పిల్లలంటే బల్లమాలిన ప్రేమ. పెళ్ళై పదేళ్లైనా పిల్లల్లేరన్న దిగులు దాన్ని మరింత పెంచింది. కృష్ణమూర్తిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండదంటే నమ్మండి. పిల్లలదేముంది, ఏమంత పెద్ద వయసు, ఓ ఏడు అటో ఇటో కనటం అబ్బురం కాదు. పిల్లాన్ని మీనాక్షి మీదకి తోలేసి నువ్వు తీరిగ్గా కుట్లు అల్లికలు చేస్తున్నావన్నమాట. మరే, మీరేమో కుట్టు, వాడేమో అల్లికలు. నేను వట్టి చక్రాని, ఇంకా ఇతర కుట్లు అల్లికలు పనికిరావు కాబోలు పాపం. వీడు విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు కదా మీకు. అయ్యో కృష్ణమూర్తి, బంగారు కొండ అల్లరే ఎరగడు. అనసూయ, పెరట్లో ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టుకోవాలి. ఆయన వచ్చే వేళ అయింది, మళ్ళీ వచ్చి విని తీసుకుంటాను. ఇంతవరకు విండి భరించారు చాలు, హాయిగా వెళ్ళి మీ పని చేసుకోండి. అలాగే, వస్తారా?
వీడిలాగా గడియ గడియకు మీ ఇంటికి వస్తాడు. ఈలోగా పని పూర్తి చేసుకో అమ్మా. అలాగే. ఉత్తరమా? ఎక్కడి నుంచి? మా వాళ్ళ దగ్గర నుంచి. 4 రోజుల్లో ఉగాది పండగ కదా, బయలుదేరమని. వెళ్తే బాగానే ఉంటుంది. మీరేమంటారు? ఏమీ వద్దు, వారం మధ్యలో వచ్చింది, వెళ్ళి రావడానికి ఉరుకులు పరుగులు అవుతుంది. మరే వద్దులేండి, ఇక్కడంటే కృష్ణమూర్తితో క్షణం ఇట్టే గడిచిపోతుంది. వాడు లేకపోతే ఏం తోస్తుంది? వాచాల కొండొచ్చాడే, బంగారు తండ్రి వచ్చాడే. చాలు చాలు, ముద్దు మాకు కొంచెం వదలండి. మీ గుళ్ళు తగుళ్ళు ఎందుకు మళ్ళీ? ఆ వజ్రాల మూటని మొత్తం నువ్వే తీసుకో. దా మనం ఉగాది లాగో చొక్కా చూద్దాం. ఏ ఎవరి కృష్ణమూర్తి? అనసూయ ఒక్కసారి ఇలా రావాలి, మన ఇంటికి చిన్న కృష్ణుడు వచ్చాడు. అబ్బో అబ్బో, శ్రీకృష్ణుల వారా? ఎన్నడును వెన్న గానరట కదా, చోరత్వం మించుకయును నేరరట, దరిద్రునింత నియతులు కలరే. అది గది పోతన్నగారి పద్యం, తక్కువని చెప్పారు. ఇంతకు చెప్పొచ్చిన ముఖ్యమేంటంటే, మీ దంపతులు ఉభయులు, ఈ ఉగాది పూట మా ఇంటనే భోజనం, ఇక నేను వంట ప్రయత్నాలు చేయకండి. అలాగే. ఏం కృష్ణమూర్తి గారు, మీ సంగతి ఏమిటి? విని వీధి చివరి దాకానైనా తిప్పి తీసుకురండి. తప్పుతుందా, భోజనం తొలిక్కు పెట్టాడు కదా. పదాన సూయ. పిల్లాడికి బాగా జ్వరం వచ్చిందండి, ఒళ్ళు కాలిపోతుంది చూడండి. పొద్దుటి నుంచి ఆడుతూనే ఉన్నాడు కదా, అలసట అంతే. మధ్యాహ్నం ఒక క్షణం కూడా పడుకోలేదు. మరి పర్వాలేదంటారా? మీ దగ్గర హోమియోపతి మాత్రలు ఉన్నాయిగా, అవి వేస్తారా? ఇందా చెయ్యి జాపకు, వాణ్ణి తిప్పు. చాలే, రేపటికల్లా శుభ్రంగా ఆడుకుంటాడు. ఇందాక మీనాక్షి వచ్చి 3 సార్లు దిష్టి తీసింది కూడా. మరి ఇంకే ఏం ఆందోళన పడకు, నువ్వు కూడా హాయిగా పడుకో. అనసూయ, నీ కుట్లు అలికలు బంగారంగాను, క్షణంలో పిల్లాడు ఏమయ్యేవాడో తెలుసా? ఏమైంది? గేద పడవపోయింది. అమ్మో, లేచిన వాడ మంచిది కాబట్టి నువ్వు చూసావు, ఇప్పటిదాకా అరుగు మీదే ఆడుకుంటున్నాడు. పిల్లల విషయంలో ఏమరపాటు తగదమ్మా, పిల్లాడిని లోపలికి తీసుకెళ్ళి దిష్టి. గుర్రమండి గుర్రము, ఎర్రని చక్కని గుర్రము, మబ్బులు తాకే గుర్రము, మేత అడగది గుర్రము. మీనాక్షి, నీకే ఓ కొడుకు పుట్టాడనుకో, అప్పుడు వీణ్ణి ఇలాగే చూస్తావా? ఇప్పుడో ఎందుకు, ఇప్పుడేది చెప్పు, ఈ కృష్ణమూర్తి గాని నాకు ఇచ్చేస్తావా ఇవ్వవా? ఓ వస్తానంటే అలాగే పట్టుకెళ్ళు. కిట్టమూర్తి, నువ్వు నాతో ఉంటావా అమ్మతో ఉంటావా? అదిగో చూసావా, వీడు దొంగ, అస్సలు నమ్మొద్దు, చాకరీ కోసం నీతో అలా అంటున్నాడు. ఎరా అంతేనా? అంతేనా? అనసూయ, ఓ మాట అడగనా? అడగవమ్మా. నువ్వు అన్నం పొడి రావాలి, అది మా వారి పల్లెటూరు. నేను ఒక్క తిని ఒక్కదాన్ని ఎలా రమ్మంటానమ్మా, చోద్యం కాని. దాంపత్యంలో నువ్వు అంటే మీరు అని తెలిసిందా? నువ్వు మీ ఆయన కృష్ణమూర్తిని తీసుకుని మా ఊరు వస్తే అక్కడ మామిడి తోటలు, కొబ్బరి తోటలు, చల్లదనమే చల్లదనం.
నువ్వు అన్నావంటే మా వారిని మీ వారితో మాట్లాడమంటాను. దొరికిపోయావు. కృష్ణమూర్తి కావాలి నీకు. పాల కోసం రాళ్ళు మోసారన్నట్టు మమ్మల్ని ఇరికిస్తున్నావు. ఆహా, మహా గొప్ప అర్థం తీసావు కానీ చెప్పు, తప్పకుండా రావాలి. ఎలా కుదురుతుంది చెప్పు. ఆయనకు ఒక్కరోజు సెలవు దొరకాలన్నా గగనమైపోతుంది. అదంతా నాకు తెలీదు, రావాల్సిందే. మీరు రామని గుణిస్తే నేను కృష్ణమూర్తిని తీసుకుపోతాను అంతే. నువ్వు అనాల్సిన మాట ఎలాగో అన్నావుగా. తీసుకెళ్ళు తల్లి. నిజంగానా? ఆయన రాణి కనుక్కుని చెప్తా. ఏమండి, మీకు శుభవార్త. ఏమిటిది? కృష్ణమూర్తిని మనతో పంపించడానికి అనసూయ ఒప్పుకుంది. అలాగా, మరి వాళ్ళు ఆయన ఒప్పుకున్నాడా? మీరు అడిగితే కాదనడు. బాగుంటుందా? కృష్ణమూర్తి వాళ్ళకు ఒక్కగానొక్క బిడ్డ. వాళ్ళని అచ్చంగా అడుగుతున్నావా? ఏ, ఒక్క వారం రోజులేగా, మీరు అడగడంలో ఉంటుంది. నీ వెర్రే నీదిగా. సరే సరే, అలా చూడకు, అడుగుతాలే. అయితే దొరగారు ఊరికెళ్తున్నారా? మీనాక్షి, పిల్లాడు జాగ్రత్త. నీకు చెప్పక్కర్లేదనుకో. నా పంచప్రాణాలు వీడి మీదే ఉంటాయి. సరేనా, వెళ్ళొస్తాం. పదండి. పెదనాన్నని పిలవనా? తండ్రి కదూ, మా బంగారు కదూ, ఊరుకో. వాళ్ళు ఊరెళ్ళారు కదా, రేపు వచ్చేస్తారులేమ్మా. కాదమ్మా, నిజంరా. ఊరుకో నాన్న, నా తండ్రి కదూ. ఏమిటి మీనాక్షి, పిల్లాడు మారాన్ చేస్తున్నట్టున్నాడు, ఏం కావాలట? అమ్మ కావాలట. రెండు రోజులు బానే ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు మారా మొదలెట్టాడు. ఎలాగోలా సముదాయించు, రేపు టెలిగ్రామ్ ఇచ్చి వాళ్ళని పిలిపిద్దాం. అనుకుంటాం గాని పరాయి పిల్లలు ఉండరు మీనాక్షి. సరేలేద్దురు, వీడు మరీ పసిపిల్లాడు. రేపు అనసూయ వాళ్ళకి టెలిగ్రామ్ ఇవ్వండి, వచ్చి రెండు రోజులు ఉంటారు. వెళ్లేటప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. మీరు నిద్రపోండి, వీడిని నేను చూసుకుంటాను. ఏ లక్ష్మారెడ్డి, బాగున్నావా? ఇంట్లో అందరూ బాగున్నారా? కిట్టు కిట్టు కిట్టు, ఎలా ఉంది పొలం? బాగా పండుతోందా? ఈసారి ఎలా ఉంటుందో, మార్కెట్ ఎలా ఉందిట? నాన్న కిట్టు, ఏమండి వడ్లే, ఒక్క మారు ఇలా రండి. ఏమండి, వీడు ఒళ్ళంతా కాలిపోతుందండి, నాకు కాలు చేయి ఆడటం లేదు. గాబరా పడాల్సిన పని లేదులే, రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ఆడాడు, పైగా తల్లి మీద బెంగ ఒకటి. బాబాయ్ని పిలుస్తానండు, ఏదైనా మందిస్తాడు. ముందు వాళ్ళ అమ్మ నాన్నకి టెలిగ్రామ్ ఇవ్వండి. నీకు అన్నిటికీ తొందరే. సరే, ఇదిగో వెళ్తున్నాను.
వాతనాడి తన తడాకా చూపెడుతోంది. నే ఇంటికి వెళ్ళి మా శిష్యుడి చేత మందు పంపిస్తాను, అది వాడండి. ఆందోళన ఏం లేదుగా. అబ్బే అదేం లేదు, ఎండాకాలం కదా, శబరపోకళ్ళు ఆ నీళ్లు ఈ నీళ్లు తాగటం అవి ఇవి తినటం పిల్లాడు కదా కొంచెం నలత చేసింది. నే చెప్పే కదా తగ్గిపోతుందని. పైగా పిల్లల్లో పైకి తెలియని తల్లి బెంగ ఉంటుంది. నే పొద్దున చెప్పినట్టు తంతి పంపించారా? ఆ అప్పుడే పంపించాను, అందుగానే పరిగెత్తుకొస్తారు. బయలుదేరి ఉంటారు, మీరు నిశ్చింతగా ఉండండి, క్షణంలో వెళ్ళి మందు పంపిస్తాను. బాలకృష్ణుల్లా కలకలలాడిపోయాడు. మీనాక్షి, సరే మరి ఆ కన్న తల్లి దుఃఖాన్ని ఎవరు పట్టగలరు? ఆ తల్లి తండ్రి బయలుదేరారంట. టెలిగ్రామ్ అయితే ఇచ్చాం, ఇక నువ్వు ఎప్పుడో రావాలి. మరి నీకు తెలియదని కాదు, పట్నం తీసుకెళ్లాల్సిందేమో. ఇలా ముంచుకొస్తుంది అనుకోలేదు బాబాయ్. దంపతులకి ఏం చెప్పను, పిల్లాడికి ఇక్కడ రుణం ఉంది, ఒక్క పూటలో తిరగబడిపోయాడు. చూడయ్యా, పిల్లాడికి నూకలు చెల్లిపోయాయి, మనం నిమిత్త మాత్రలు. పైన వాతావరణం బాగోలేదు, టెలిగ్రామ్ అందినా రైలు అందిందో లేదో, ఏ పాటిగా తల్లి తండ్రి వస్తారు, వచ్చి మాత్రం చేసేదేముంది. పైగా రేపు మంగళవారం. చూడయ్యా, నా మాట విని గుండె రాయి చేసుకుని మీరే కన్నను కానివ్వండి. వెంకటేశ్వరరావు గారు, మీ బిడ్డని పొట్టలో పెట్టుకున్న పాపాత్ముడిని నా మొహం చూపించలేకపోతున్నా. నా బిడ్డ చనిపోవటం ఏమిటి? చదువు సంస్కారం గలవారు, పరాచికాలు తగున నా బిడ్డ చనిపోవటం. మీనాక్షి, ఏడవకు, ఎక్కడ ఎవరికి రుణమో. ఇదిగో సూర్యం గారు, నా కృష్ణుణ్ణి మాత్రం ఇవ్వాల్సిందే. అలా కాకపోతే మరి రేపు మాపు, ఇక మీతో మాకు చూపులేమిటి చెప్పండి.
నా బిడ్డని ఎక్కడ పాతి పెట్టారో చెప్పండి. కోలుకోండి, ఇంకా ఒకటే కోలుకోవడం. పదానసూయ, ఇంకిక్కడ మనకేం పని లేదు. నేను వెంకటేశ్వరరావుని. బాగున్నారా? బాగా చిక్కిపోయారు? ఆ కృష్ణమూర్తితోనే అన్ని వైభవాలు పోయాయి. అది నేను కట్టెల్లా మిగిలాం. దైవకృతం. మీరేం చేస్తారు, మేమేం చేయగలం? కాలం గాయాలను మాపుతుందంటారు, ఇప్పుడేమీ అంటపని లేదు. కానివ్వండి, 4 ఏళ్ళై ట్రాన్స్ఫర్ మీద వచ్చాను నేను ఇక్కడికి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఉద్యోగం లేకపోతే గడవని స్థితి. ఇక నన్నేం అడగండి, నేను చెప్పలేను. ఏమీ అడగలేండి, మీరు చాలా మారిపోయారు. మీరిప్పుడు ఎక్కడుంటున్నారు? నేను అనసూయ వస్తాం, మీరు తప్పక రావాలి. అలాగే. బజార్లో వెంకటేశ్వరరావు కనిపించాడు. ఎవరు? కృష్ణమూర్తి తండ్రా? అవును, అతనే. మనతో మాటలు మానేసిన తర్వాత, ఇన్నేళ్ల తర్వాత ఇలా కలవటం నిజంగా దైవఘటనే. వాళ్ళు మన ఇంటికి వస్తారట, మనల్ని కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. వాళ్ళెంత మంచివాళ్ళు, మనమే దురదృష్టవంతులం. పోనీలే, ఆ పాత గొడవలన్నీ ఎందుకు? ఆయన ఏమీ జరగనట్టుగానే ఉన్నాడు. అలాగే మనం కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే పోయిందేమని చెప్పు. ఇదిగో ఈ బ్రెడ్ తీసుకో. మీనాక్షి, పళ్ళరసం వద్దు కొంచెం. చూడు, ఈ టైంలో నువ్వు తాగాలి. కొంచెం తాగు. వద్దు అనసూయ. కొంచెం తాగు మీనాక్షి. చూసారా, పిల్లాడు పండులా ఉన్నాడు. దానం కొద్దీ బిడ్డలన్నారు, పెట్టి పుట్టారు వీళ్ళు. అలా ఎందుకన్నారో గాని, మా బిడ్డ మాత్రం మీరు ఉభయలు దానం చేసిన బిడ్డే. వాడు మీ బిడ్డే, కృష్ణమూర్తి. రుణానుబంధాలంటే ఇవేనేమో. ఏ రుణాలు ఎలా తీరుతాయో ఎవరు చెప్పగలరు అనసూయ? కళ్ళల్లో పెట్టుకు చూసుకునే మీ కన్నబిడ్డ మా చేతుల్లోంచి
మళ్ళీ మీ రుణం తీర్చుకునేలా వీలు కల్పిస్తూ ఇలా మా ఊళ్ళో చేరాడు కాబోలు. వాడి పేరేమిటో తెలుసా? కృష్ణ అవధానుడు.